హాయ్ వెల్కమ్ టు అనోటీవీ ఉత్కంఠభరితంగా సాగిన గ్రేటర్ మేయర్ ఎన్నికల్లో చివరికి కారు పార్టీనే పైచేయి సాధించింది మేయర్తో పాటు డిప్యూటీ మేయర్ పదవులను కైవసం చేసుకునే చారిత్రాత్మక నగరంపై మరోసారి గులాబీ జెండా ఎగిరేసింది ముందు నుంచి అందరూ ఊహించినట్లే మేయర్ పీఠం టీఆర్ఎస్ పార్టీ విధేయులకే వరించింది టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత రాజ్యసభ పక్ష నేత కె కేశవరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మి జీహెచ్ఎంసీ మేయర్ గా సభ్యులు ఎన్నుకున్నారు అలాగే డిప్యూటీ మేయర్ గా మోతే శ్రీలత శోభన్ రెడ్డి ఎన్నికయ్యారు విజయలక్ష్మి బంజారా హిల్స్ డివిజన్ నుంచి వరుసగా రెండోసారి విజయం సాధించగా శ్రీలత తార్నాక నుంచి గెలుపొందారు విజయలక్ష్మి ఎన్నికతో ఆమె ఇంటి వద్ద కూడా సందడి నెలకొంది ఆమె మేయర్గా ఎన్నిక కావడంతో ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి మేయర్ పదవి దక్కిన వారిలో రెండో వారయ్యారు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఖైరతాబాద్ కార్పొరేటర్గా గెలిచిన ఎంఆర్ శ్యామరావు మేయర్గా పనిచేశారు మేయర్ పీఠం కోసం తొలి నుంచి అధికార టీఆర్ఎస్లో విపరీతమైన పోటీ నెలకొంది సింధు రెడ్డితో పాటు మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ సతీమణి శ్రీదేవి పీజీఆర్ కుమార్తె విజయారెడ్డి పేర్లు సైతం ప్రముఖంగా వినిపించాయి అయితే రాజకీయ సామాజిక సమీకరణాలు దృష్టిలో ఉంచుకుని వ్యూహాత్మకంగా వ్యవహరించిన గులాబీ బాస్ కేసీఆర్ చివరి నిమిషంలో కేకే కుమార్తెను ఖరారు చేశారు అయితే విజయారెడ్డి సైతం మేయర్ పీఠంపై గంపెడు ఆశలు పెట్టుకున్నప్పటికీ కేసీఆర్ అనుగుణంగా విజయలక్ష్మి పేరును ఖరారు చేశారు మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ టీఆర్ఎస్కు మద్దతు తెలిపింది బీజేపీ నుంచి ఆర్కేపురం కార్పొరేటర్ రాధ ధీరజ్ రెడ్డి పేరును ఆ పార్టీ సభ్యులు ప్రతిపాదించారు మేయర్ పీఠం కోసం ఇద్దరు సభ్యులు మాత్రమే పోటీ పడ్డారు సభ్యులు చేతులెత్తి మేయర్ను ఎన్నుకున్నారు సంఖ్యాపరంగా టీఆర్ఎస్కు ఎక్కువ మంది సభ్యులు మద్దతు ఉండడంతో మేయర్ పీఠాన్ని టీఆర్ఎస్ కైవసం చేసుకుంది దీంతో జై అంటూ బీజేపీ సభ్యులు నినాదాలు చేశారు రాజ్యసభ సభ్యులు టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కె కేశవరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మి హిల్స్ నుంచి రెండోసారి టిఆర్ఎస్ కార్పొరేటర్గా గెలిచారు రెడ్డి మహిళా కాలేజీలో బిఏ పూర్తి చేసిన గద్వాల విజయలక్ష్మి భారతీయ విద్యాభవన్లో జర్నలిజం పూర్తి చేశారు ఆ తర్వాత సుల్తాన్ ఉల్లుమ్లా కాలేజీలో ఎల్ఎల్బి పూర్తి చేశారు బాజిరెడ్డితో వివాహం అనంతరం ఆమె పద్దెనిమిది ఏళ్లు అమెరికాలో ఉన్నారు నార్త్ కరోలానాలోని డ్యూక్ యూనివర్సిటీలో రీసెర్చ్ అసిస్టెంట్గా పనిచేశారు రెండు వేల ఏడులో అమెరికా పౌరసత్వాన్ని వదులుకుని తండ్రి కేకే వారసురాలుగా రాజకీయాల్లోకి వచ్చారు రెండు వేల పదహారులో మొదటిసారిగా బంజారా హిల్స్ కార్పొరేటర్గా అత్యధిక మెజారిటీతో గెలుపొందారు ఇటీవల జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో రెండోసారి విజయం సాధించారు ప్రజా సమస్యలపై దూకుడుగా వ్యవహరించే నేతగా విజయలక్ష్మి గుర్తింపు పొందారు ఇప్పుడు మేయర్గా ఎన్నికయ్యారు